Hello friends, now we have part 2 lo edges ni pair cheyali. Suppose manaki ikkada orange white edge undi, ikkada inko edge undi, ante manam ee rendittini pakkam pakkaki davali. Chudandi manaki ikkada orange white, ikkada orange white, manaki ila vachinappudu ante ila idi ikkada deeniki nera ila opposite ga undi ankonni, manam ee formula vaadali. Chudandi T U inverse T, ante T U inverse ante ee rendu layers ni kalipi povali. E 2U T U inverse R F inverse U R inverse F U T మనకి ఈ రెండు ఆరెంజ్ సాల్వ్ అయిపోతుంది. మనం ఇప్పుడు అన్ని ఎడ్జెస్ కి అలాగే చేయాలి. చూడండి మనకి ఇక్కడ బ్లూ రెడ్ బ్లూ రెడ్ బ్లూ కూడా మనం అదే ఫార్ములా వాడాలి. T U inverse R F inverse U R inverse F T U చూడండి మనకి రెండు సెట్ అయిపోయింది. ఇప్పుడు అలాగే అని అన్ని సెట్ చేయాలి. ఇంకోటి ఎత్తుద్దాం చూడండి ఇక్కడ రెడ్ గ్రీన్ ఇక్కడ కూడా రెడ్ గ్రీన్ సేమ్ అలాగే టీ యూనివర్స్ ఆర్ ఎఫ్ యూనివర్స్ యూ ఆర్ యూనివర్స్ ఎఫ్ టీయు. నేను మీకు ఇంకో మెథడ్ కూడా చెప్తాను చూడండి. సపోజ్ మనకి ఈ గ్రీన్ గ్రీన్ వైట్ ఉంది కదా, మనం దీన్ని ఇలా తెచ్చుకుందాం చూడండి. గ్రీన్ వైట్ ఇక్కడ కూడా గ్రీన్ వైట్ ఇది పైన ఇది కింద ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా సాల్వ్ చేద్దాం. ఈ రెండు సెట్ అయిపోతుంది. మనం దీన్ని పైకి ఎత్తి దీని ప్లేస్లో మనం వేరే ఏదైనా సాల్వ్ అయిన ఎడ్జ్ని దించాలి. చూడండి మనకి రెండు సాల్వ్ కాలేదు కాబట్టి దీన్ని తీసుకొని దీని కిందకి దించి ఇలా అన్నాం. మనకి ఈ గ్రీన్ వైట్ ఎడ్జ్ ఇలాగే ఉంటుంది, ప్లస్ ఇక్కడ కూడా సెంటర్ సేమ్ మారవు. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సేమ్ అలాగే ఈ రెండు ఎడ్జెస్ని సాల్వ్ చేద్దాం. మ్యాచ్ అయింది, దీన్ని పైకి తీసుకెళ్ళి అన్సాల్వ్డ్ ఎడ్జ్ని కిందకి దించాలి. మళ్ళీ ఈ సెంటర్స్ని మ్యాచ్ చేయాలి చూడండి ఇలాగే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకో కేసు వచ్చింది చూడండి, బ్లూ ఎల్లో. మనం ఇంతకుముందు వాడిన ఫార్ములా వాడాలి టీ యూ ఇన్వర్స్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ యూ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ టీయు. చూడండి మనకి రెండు సెట్ అయింది. ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఇలా పైన మూడు సాల్వ్ అయిపోయింది, ఒకవేళ అన్ని సాల్వ్ అయిపోయింది అనుకోండి, మనం ఈ రెండు ఎడ్జెస్ని ఇలా పట్టుకొని మనం క్యూబ్ అంతా చూడాలి. అంటే ఏ ఎడ్జ్ ఇంకా సాల్వ్ అవ్వలేదు దాని పైకి తీసుకొచ్చి అప్పుడు మనం దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. సపోజ్ మనం దీన్ని ఇక్కడికి తేవాలనుకోండి, ఈ బీస్ని ఇక్కడికి తేవాలంటే ఈ అన్సాల్వ్డ్ ఎడ్జ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ లెఫ్ట్ సైడ్ నుంచి తేవాలంటే అన్సాల్వ్డ్ ఎడ్జ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి అన్సాల్వ్డ్ ఎడ్జ్ లెఫ్ట్ సైడ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెడ్డిని సాల్వ్ చేద్దాం, దీని పైకి తీసుకెళ్దాం, అన్సాల్వ్డ్ ఎడ్జ్ కింద దించాలి, సెంటర్ సెట్ చేయాలి. సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చూడండి ఇక్కడ బ్లూ వైట్ ఇక్కడ కూడా మనకి రెడ్ వైట్ మనకి ఇప్పుడు ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా వాడితే మనకి ఈ రెండు ఒకేసారి సెట్ అయిపోతుంది. టీ యూ ఇన్వర్స్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ యూ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ యు. చూడండి మనకి బ్లూ వైట్ రెడ్ వైట్ రెండు సెట్ అయిపోయింది. ఇంకా మనకి లాస్ట్ మిగిలింది చూడండి ఆరెంజ్ ఎల్లో సేమ్ అదే ఫార్ములా టీ యూ ఇన్వర్స్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ యు ఆర్ ఇన్వర్స్ ఎఫ్ టీయు. ఇప్పుడు ఇంకోటి మనకి ఇలా వచ్చినప్పుడు లాస్ట్ ఈ రెండే మిగిలి ఉంటాయి. చూడండి మనకి ఇక్కడ వేరే ఏ ఎడ్జ్ అన్సాల్వ్డ్గా లేదు. ఇలా వచ్చినప్పుడు మనం ఈ రెండు ఎడ్జెస్ని ఆపోజిట్గా పెట్టుకోవాలి. అంటే ఇలా పెట్టుకోవాలి చూడండి, ఎల్లో రెడ్ ఎల్లో గ్రీన్ ఇలా పెట్టుకొని మనం ఫార్ములా వాడాలి టీ యూ ఇన్వర్స్ ఆర్ ఎఫ్ ఇన్వర్స్ యూ ఆర్ ఇన్వర్స్ ఎఫ్ టీయు. చూడండి మనకి ఆల్మోస్ట్ అన్ని ఎడ్జెస్ సెట్ అయిపోయాయి.